డిసెంబర్ 1వ తారీఖు మంగళవారం రోజున అతి శక్తివంతమైన కార్తీక అమావాస్య రానుంది. ఈ కార్తీక అమావాస్య రోజున ఎవరైతే ఒకే ఒక్క మందారం ఆకుతో ఈ పరిహారం చేస్తారో వారి ఇంట సిరుల వర్షం కురుస్తుంది. ధనం ధాన్యం ఎల్లవేళలా ఉంటుంది. వారు అనుభవిస్తున్నటువంటి ప్రతీ కష్టం కూడా తొలగిపోతుంది. వారి మీరు ఎక్కడ జ్యోతిష్యం చెప్పించుకున్నా అస్సలు నమ్మకం కుదరలేదా? అలానే మీ సమస్యలు కూడా నెరవేరలేవా? అయితే ఒక్కసారి ఈ యొక్క గురువుగారిని నమ్మకంతో సంప్రదించి చూడండి. ఖచ్చితంగా మీ సమస్యలన్నీ కూడా 24 గంటల్లోనే తీరిపోతాయి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ నంబూదరి, అలానే వశీకరణ స్పెషలిస్ట్ కూడా. విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడగా లేకపోవటం రాజకీయం వామచార దోషం ఇలాంటి మీ యొక్క ఎటువంటి సమస్యలైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి 9043637512. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కేరళ నుంచి నేరుగా పరిష్కారం చెప్పబడును. ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి. ఈ జాతకరీత్యా అన్ని రకాల సమస్యలు తొలగిపోయి ఖచ్చితంగా అదృష్టం అనేది కలిసి వస్తుంది. అంతేకాదు, మందారం ఆకు అనేది ఎంతో పవిత్రమైనటువంటిది. మందారం ఆకుతో చేసే ప్రతి పరిహారం కూడా కోటి రేట్ల పుణ్య ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. అందులోనూ కార్తీక అమావాస్య సామాన్యమైనది కాదు. కార్తీక మాసం అంటేనే ఎంతో విశిష్టతతో కూడుకొని ఉంటుంది. కార్తీక అమావాస్య రోజున చేసేటటువంటి ప్రతి పూజ కూడా కోటి రేట్ల పుణ్య ఫలితాన్ని ఇస్తుంది. ఇక అలాంటిది కార్తీక అమావాస్య మంగళవారంతో కలిసి వస్తుంది. మంగళవారం అంటే లక్ష్మీదేవికి, గణపతికి, ఆంజనేయ స్వామివారికి చాలా ఇష్టం. మంగళవారంతో అమావాస్య కలిసి వచ్చిన రోజున కొన్ని చిన్న చిన్న పరిహారాలు పాటిస్తే గనక వారి ఇంటికి కానీ లేదా ఇంట్లో ఉండే వ్యక్తికి కానీ ఎలాంటి దరిద్రాలు ఉన్నా ఎలాంటి శనిదోషాలు ఉన్నా తొలగిపోతాయి. అంతేకాదు, వారి ఇంట్లో ఎలాంటి ప్రతికూల శక్తులు ఉండి వారికి ధనం రాకుండా ఆపుతూ ఉన్నాయో అలాంటి ప్రతికూల శక్తులు కూడా తొలగిపోతాయి. నిజానికి చాలామంది నరదృష్టితో బాధపడుతూ ఉంటారు. ఈ రోజుల్లో అధికంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్లో ధనపరమైనటువంటి సమస్య. ఈ ధనపరమైనటువంటి సమస్యకి కారణం నరదృష్టి. ఎవరైతే నరదృష్టితో బాధపడుతూ ఉన్నారో ఆ నరదృష్టి సమస్యలు అనేవి, ఆ నరదృష్టి అనేది చాలా భయంకరమైనటువంటిది. నరదృష్టిని ఎప్పుడైతే తొలగించుకుంటామో అప్పుడే మన జీవితంలో స్థిరపడుతూ ఉంటాము. నరదృష్టి వల్ల మనం జీవితంలో ఎదగలేము. నరదృష్టి అన్నింటికంటే కూడా భయంకరమైనటువంటిది. అలాంటి నరదృష్టి సైతం తొలగిపోతుంది. కార్తీక మాసంలో వచ్చిన అమావాస్య రోజు ప్రతి ఒక్కరూ కూడా మర్చిపోకుండా ఈ చిన్న చిన్న పరిహారాలు చేసి ఈ నియమాలు పాటిస్తూ మందారం ఆకుతో కేవలం ఈ చిన్న సులభమైనటువంటి పరిహారం చేస్తే చాలు, ఇక మీ జీవితమే మారిపోతుంది. అంతేకాదు, కోరుకున్నంత ఐశ్వర్యం కూడా వచ్చి పడుతుంది. అయితే మరి ఆ పరిహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా కార్తీక అమావాస్య మంగళవారం ప్రతి వ్యక్తి కూడా డబ్బు సమస్యలు ఎదుర్కొంటున్నా లేదా కుటుంబ పరంగా సమస్యలు ఎదుర్కొంటున్నా, అప్పులు చాలామందికి ఈ రోజుల్లో అతిపెద్ద సమస్యగా మారిపోయాయి. అప్పులు చేయటానికి కూడా ప్రధానమైనటువంటి కారణం మన చుట్టూ ఉండేటటువంటి గ్రహాల యొక్క చెడు ప్రభావం కావచ్చు, నెగిటివిటీ కావచ్చు, నెగిటివ్ ఎనర్జీ కావచ్చు. వాటి వల్ల మనం చాలా రకాల కష్టాలను ఎదుర్కొంటూ ఉన్నాము. అప్పులు ఆర్థిక సమస్యలన్నీ కూడా మనల్ని వెంటాడుతూ ఉన్నాయి. అలాంటి అప్పులు ఆర్థిక సమస్యను తొలగించుకొని జీవితంలో స్థిరపడాలి అంటే గనక ఖచ్చితంగా ఈ పరిహారం చాలా అవసరం. కార్తీక మాసంలో పరమశివుని అనుగ్రహం, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం, విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం అనేది అధికంగా ఉంటుంది. వారి యొక్క అనుగ్రహాన్ని సులువుగా పొందాలి అంటే కార్తీక అమావాస్య రోజున మర్చిపోకుండా రాగి చెట్టుని పూజించాలి. రాగి చెట్టు చుట్టూ కూడా ప్రదక్షిణలు చేయాలి. అందులోనూ కార్తీక అమావాస్య రోజున చెట్లను పూజిస్తే గనక దరిద్ర బాధలు తొలగిపోతాయి.
మారేడు చెట్టు కూడా శివ పార్వతుల యొక్క అనుగ్రహంతో ఉంటుంది. మారేడు చెట్టుకి ఎన్నో రకాల దైవాంగికమైనటువంటి శక్తులు ఉంటాయి. కనుక మారేడు చెట్టుకి నీటిని సమర్పించి మారేడు చెట్టుని పూజించాలి. అమావాస్య రోజున, అందులో మంగళవారం అమావాస్య రోజున మారేడు చెట్టుని పూజిస్తే తప్పకుండా కష్టాలు తొలగిపోతాయి. అంతేకాదు, మారేడు చెట్టుతో పాటు ఉసిరి చెట్టుని కూడా పూజించాలి. ఉసిరి చెట్టుని పూజించి ఉసిరి చెట్టుకి కూడా నీటిని సమర్పించాలి. అప్పుడు మన యొక్క సమస్యలు, ఒంట్లోని దరిద్రాలు, అలానే మన చుట్టూ ఉండేటటువంటి దుష్టశక్తుల చెడు ప్రభావాలు సైతం తొలగిపోతాయి. ఇంకా మారేడు, ఉసిరి, రాగి, అలానే మనకు అంటే పరమశివుడికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఉమ్మెత్త పుష్పాలు, ఉమ్మెత్త చెట్టు దగ్గర కూడా ఏమీ చేయకపోయినా కొన్ని నీటిని సమర్పించి నమస్కరించుకున్నా సరే చేసిన పాపాలు తొలగిపోతాయి. అలానే ఈ యొక్క కార్తీక అమావాస్య రోజున ఎవరైతే దాన ధర్మాలు చేస్తారో, అంటే ఈ యొక్క అతిశక్తివంతమైనటువంటి మంగళవారంతో కలిసి వచ్చే December 1 ఎవరైతే దాన ధర్మాలు చేస్తారో వారికి కోటి రేట్ల పుణ్యం కలుగుతుంది. ఒక్క రూపాయి దానం చేసినా సరే 1 కోటి రూపాయలు దానం చేసినంత పుణ్యం కలుగుతుంది. కార్తీక మాసంలో చివరి రోజు December 1 కార్తీక అమావాస్య, కార్తీక మాసంలో చివరి రోజు కూడా. ఇక కార్తీక మాసం ముగిసిన తర్వాత, అంటే కార్తీక అమావాస్య ముగిసిన తర్వాత పోలీ పాడ్యమి జరుపుకుంటాము. ఆ యొక్క పోలీ పాడ్యమి కూడా చాలా శక్తివంతమైనటువంటిది. ఇక ఈ యొక్క కార్తీక మాసంలో చివరి రోజు కార్తీక అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ కూడా మర్చిపోకుండా ఈ యొక్క పరిహారాలు అనేవి పాటించడంతో పాటు దాన ధర్మాలు చేయండి. నిజానికి మన శాస్త్రాల ప్రకారం దాన ధర్మాలు అనేవి చాలా ప్రత్యేక స్థాయిలో ముందందులో ఉంటాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్నో పూజలు చేసినా రానటువంటి పుణ్య ఫలితం అనేది కేవలం మనం చేసేటటువంటి మనస్ఫూర్తిగా పేదవారికి చేసేటటువంటి దాన ధర్మాలు అనేవి, అవి 1 కోటి పూజలు చేసినా రాని అంత పుణ్యం వస్తుంది, 1 కోటి రేట్ల పుణ్య ఫలితం వస్తుంది, 1 కోటి దానాలు చేసినంత పుణ్యం వస్తుంది. ఆకలితో ఉన్నవారికి అన్నం దానం చేయటం కానీ, లేదా ఎవరికైనా పేదవారికి, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవటం కానీ, ఇలాంటి దాన ధర్మాలు అధికంగా చేస్తూ ఉండాలి. దాన ధర్మాలు ఎక్కువగా చేయాలి. అందులో ముఖ్యమైనటువంటి రోజుల్లో కొన్ని రకాల తిథులు ఉంటాయి, కొన్ని రకాల రోజులు ఉంటాయి. ఆ రోజుల్లో చేసే దాన ధర్మానికి వచ్చే పుణ్య ఫలితం మరి దేనికి రాదు అని చెప్పుకోవచ్చు. అంతేకాదు, ఈ యొక్క కార్తీక అమావాస్య రోజున చేసేటటువంటి దాన ధర్మం అనేది మన జీవితాన్ని, మన తలరాతనే మారుస్తుంది. గ్రహాల దోషాలను తొలగించుకోవటానికి దాన ధర్మాలు చాలా ఉత్తమమని చెప్పుకోవచ్చు. నిజానికి మనకు గ్రహ దోషాలు ఉన్నప్పుడు జీవితంలో స్థిరపడలేము. ఏది చేసినా కలిసిరాదు. వివాహంలో లేట్ అవ్వడం కానీ, కుటుంబంలో సమస్యలు, అప్పులు, ఆర్థిక సమస్యలు, చిక్కులు, ఇలా చాలా రకాల చెయ్యని తప్పులకి నిందలు, ఇలాంటివి ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాము. వీటన్నింటికీ కారణం గ్రహ దోషాలు. ఈ గ్రహాల యొక్క దోషాల నుండి విముక్తిని పొందాలి అంటే ఎన్నో పూజలు చేస్తూ ఉంటాము, అయినా ఫలించలేదు అని బాధపడతాము. కానీ మనం అతి సులువుగా కార్తీక మాసంలో అమావాస్య రోజున చేసే దానం తో ఈ యొక్క ప్రతి సమస్యను కూడా తొలగించుకోవచ్చు. ప్రతి ఒక్క దోషం కూడా చాలా సులువుగా ఎలాంటి పూజ చేయకపోయినా తొలగిపోతుంది. అంతేకాదు, కార్తీక అమావాస్య రోజున పెద్ద పెద్ద పూజలు కాకుండా, పెద్ద పెద్ద దాన ధర్మాలు కాకుండా, ఒక్కరికైనా కడుపు నిండా ఆహారం, అంటే అన్నాన్ని పెట్టి వారి యొక్క ఆకలిని తీర్చడం అనేది చాలా గొప్ప విషయంగా పరిగణించబడుతుంది. అలానే పరమశివుణ్ణి ఒక్క చెంబెడు నీటితో అయినా అభిషేకించి పరమశివుని అనుగ్రహాన్ని పొందవచ్చు. ఒక చెంబెడు నీటితో పరమశివుణ్ణి అభిషేకించి ఒక్క బిల్వదళాన్ని, ఒక పుష్పాన్ని పెడితే చాలు, తప్పకుండా భోలాశంకరుడు వరాల వర్షాన్ని కురిపిస్తారు, కోరిన కోరికలను నెరవేరుస్తారు. ఎందుకంటే పరమశివుడు అభిషేక ప్రియుడు. అభిషేకం అంటే పరమేశ్వరునికి ఎంతో ప్రీతికరం. అభిషేకించిన వారి యొక్క సమస్యలు తప్పకుండా తొలగిపోతాయి, వారు కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. అంతేకాదు,
కటిక దరిద్రులు అయినా కటిక దరిద్రాన్ని అనుభవిస్తున్నా సరే వారి తలరాత అనేది మారిపోతుంది. మంచి పాజిటివ్ ఎనర్జీని కలిగి ఉంటారు. అన్ని దారులు మూసుకుపోయినా సరే ఏదో ఒక దారి అనేది తెరుచుకుంటుంది. ఇలా వారి యొక్క జీవితంలో నుండి అనేక రకాల సమస్యలు తొలగిపోయి అదృష్టం అనేది కలిసి రావటంలో అసలు ఏమాత్రం సందేహం లేదు అని చెప్పుకోవచ్చు. ఇలా మరి కార్తీక అమావాస్య రోజున ఎలాంటి పరిహారం చేయాలి, ఎలాంటి పూజలు చేయాలి తెలుసుకున్నాం కదా. అంతేకాదు యొక్క కార్తీక అమావాస్య రోజున మర్చిపోకుండా తమలపాకుల మాలను, ఎందుకంటే మంగళవారంతో అమావాస్య కలిసి వస్తుంది, ఈరోజు లక్ష్మీదేవికి, గణపతికి, అలానే ఆంజనేయ స్వామి వారికి అతి ప్రీతికరమైనటువంటి రోజు గనక ఈ యొక్క కార్తీక అమావాస్య రోజున తమలపాకులు 9 లేదా 11 తీసుకొని వాటిని మాలలాగా తయారు చేసి ఆ యొక్క తమలపాకుల పైన గంధంతో జై శ్రీరామ్ అని రాసి ఆ తమలపాకుల మాలను కానీ ఆంజనేయ స్వామి వారికి సమర్పిస్తే ఇక తిరుగులేని రాజయోగం పడుతుంది. అంతేకాదు ఆర్థిక కష్టాలు కూడా తొలగిపోతాయి. అదేవిధంగా తమలపాకుల మాలను ఆంజనేయ స్వామికి సమర్పించటం వల్ల అప్పుల బాధలు, శని బాధ సైతం తొలగిపోతాయి. అలానే గణపతి దగ్గర ఎర్రటి పుష్పాన్ని పెట్టాలి. అది కూడా మందారం పువ్వుని గణపతి ముందు పెట్టి నమస్కరించుకుని ఓం గం గణేశాయ నమః అని అమావాస్య రోజు వేడుకోవాలి. జిల్లేడు ఆకులు కానీ, జిల్లేడు పూలు కానీ ఆ యొక్క అంటే గణపతికి కానీ ఆంజనేయ స్వామి వారికి కానీ సమర్పించాలి. జిల్లేడు చెట్టుకి అమావాస్య రోజున అతిశక్తులు వస్తాయి. సాక్షాత్తు సకల దేవతల అనుగ్రహంతో ఉంటుంది జిల్లేడు చెట్టు. జిల్లేడు చెట్టు వేరులో గణపతి ఉంటారు అని మనం నమ్ముతూ ఉంటాము. జిల్లేడు చెట్టు వేరు యొక్క అంటే వేరుని తీసుకుని వచ్చి ఆంజనేయ స్వామి ప్రతిమను చెక్కించి ఆ ప్రతిమను ఇంట్లో పెట్టి పూజిస్తే వారికి ప్రపంచంలోని తిరుగులేని రాజయోగం పడుతుంది అని నమ్ముతూ ఉంటాము. అలాంటి జిల్లేడు ఆకులు, జిల్లేడు పూలను ఈ యొక్క కార్తీక అమావాస్య రోజున గణపతికి అలానే ఆంజనేయ స్వామి వారికి సమర్పించాలి. జిల్లేడు చెట్టుకి నీరుని పోయాలి. అంతేకాదు యొక్క కార్తీక అమావాస్య రోజున లక్ష్మీదేవికి ఎర్రని పుష్పాలను, అలానే తమలపాకు పైన వక్క, పసుపు కొమ్ము, కొద్దిగా పసుపు కుంకుమను ఉంచి అమ్మవారికి సమర్పించాలి. ఇలా చేస్తే గనక అఖండ రాజయోగం పడుతుంది. జీవితంలో అసలు కష్టాలు అనేవి ఉండవు అని చెప్పుకోవచ్చు. అలాంటి ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజున కేవలం ఒకే ఒక్క మందారం ఆకుతో ఈ పరిహారం చేస్తే మీ తలరాతే మారిపోతుంది. కోటి పుణ్యాలు కలుగుతాయి, కోటి పాపాలు తొలగిపోతాయి. వీలుంటే కార్తీక అమావాస్య రోజున నదీ స్నానాన్ని ఆచరించండి. నదీ స్నానం అనేది చాలా పవిత్రమైనటువంటిది. ఈ నదీ స్నానాన్ని చేయటం వల్ల దరిద్రాలు పూర్తిగా తొలగిపోతాయి. శనీశ్వరుని యొక్క దుష్ప్రభావాలు సైతం తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది. శుభకరమైనటువంటి జీవితాన్ని కూడా గడపగలుగుతాము. అంతేకాదు మన జీవితంలో నుండి అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోయి మన జీవితం అనేది మనకు నచ్చిన విధంగా మారిపోతుంది. అయితే మరి ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ఈ రోజున ఒకే ఒక్క మందారం ఆకుతో ఏ పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. దీనికోసమని ముందుగా ఒక మందారం ఆకుని తీసుకోవాలి. ఈ ఆకుని మన ఇంట్లో ఉండేటటువంటి ఈశాన్యం దిక్కు ఎంతో పవిత్రమైనటువంటిది. ఈశాన్యం దిక్కు అంటే గణపతికి, కుబేరస్వామికి, లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటిది. ఈ యొక్క ఈశాన్యం దిక్కున సకల దేవతలు కొలువై ఉంటారు అని శాస్త్రం చెబుతుంది. ఈశాన్యం దిక్కున చేసే పూజలు, పరిహారాలు 100కి 100% ఫలితాన్ని ఇస్తాయి. ఈశాన్యం దిక్కుకి వాస్తుశాస్త్రం ప్రకారం చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంటుంది. అలాంటి ఈశాన్యం దిక్కున అమావాస్య రోజున కొద్దిగా శుభ్రం చేసి బియ్యం పిండిని తీసుకొని అష్టదల పద్మ ముగ్గుని కానీ లేదా కుబేరస్వామి ముగ్గుని కానీ వేయాలి. ఆ తరువాత ఆ యొక్క ఈశాన్యం దిక్కున ఈ యొక్క శుభ్రం చేసినటువంటి మందారం ఆకుని పెట్టాలి. మందారం ఆకు పైన కొన్ని బియ్యం పోసి ఆ బియ్యం పైన ఒక వక్కను వేయాలి. ఒక వక్క, ఒక యాలక్కాయ, ఒక లవంగాలు. ఇవి మన ఇంట్లో ఉండేటటువంటి ఆర్థిక సమస్యను తొలగిస్తాయి. ఆర్థిక పరంగా ఎదుర్కొనే కష్టాన్ని తొలగిస్తాయి. దరిద్రాలను తొలగిస్తాయి. అదృష్టాన్ని కలిగింపజేస్తాయి. అంతేకాదు ఆర్థిక కష్టాలను తొలగించి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగింపజేస్తాయి.
కనుక ఈ యొక్క ఈశాన్యం దిక్కున మందార మాకుతో ఇలా చేయండి. మరుసటి రోజున ఆ లవంగం వక్క యాలకును తీసి ఎవరు తొక్కని ప్రదేశంలో వేయండి. ఆ బియ్యాన్ని మాత్రం తీసి ఇంకో కొన్ని బియ్యాన్ని కలిపి ఎవరికైనా దానంగా ఇవ్వండి. లేదా ఆ బియ్యంతో పాయసాన్ని తయారు చేసి దైవానికి నైవేద్యంగా పెట్టి ఇంట్లో ఉండేవారు కూడా తినవచ్చు. మందారం చెట్టు ఎంతో పవిత్రమైనటువంటిది. ఎన్నో రకాల ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. మందారం పువ్వు సకల దేవతలకి ఇష్టమైనటువంటిది. మందారం ఆకు మన దరిద్రాన్ని తొలగించటంలో చాలా ముందుంటుంది. కనుక మందారం చెట్టుతో కానీ మందారం ఆకుతో కానీ చేసేటటువంటి పరిహారాలు ఖచ్చితంగా మన యొక్క దరిద్రాన్ని తొలగింపజేస్తాయి. ఆకుతో ఈ యొక్క కార్తీక అమావాస్య రోజున ఈ పరిహారాలు చేస్తే చాలు, అన్ని రకాల సమస్యలు తొలగిపోయి కోటి పుణ్యాలు ఖచ్చితంగా కలుగుతాయి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.